తెలుగులో ఇస్లామిక్ వీడియోస్ చూడడానికి తెలుగు బయాన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. నహ్మదుహు వ నుసల్లి అలా రసూలిహిల్ కరీమ్. అమ్మా బాద్, ఫఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. సోదల్లారా, ఈరోజు మనము సదకా చేసే విధానం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సదకా అంటే దానం అన్నమాట. అంటే దానం ఏ విధంగా ఇవ్వాలి, ఎవరికైనా దానం చేయాలంటే ఏదైనా వస్తువు కానీ డబ్బులు కానీ ఏమైనా కానీ మనము దానం చేయాలంటే ఏ విధంగా చేయాలి, ఏంటి అనేది మనము దాని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సోదల్లారా, సదకా అనేది చాలా పవర్ఫుల్ అన్నమాట. అంటే ఈ సదకా చేయడం వల్ల మన యొక్క రోగాలు, మన యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అవుతాయి. మన యొక్క రోగాలు అనేది దూరం అవుతుంది. మనకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఈ సదకా వల్ల మన యొక్క ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవచ్చు. ఎందుకంటే సోదల్లారా, సదకా అనేది ఎంత పవర్ఫుల్ అంటే, ఎంత బలమైనది సదకా అంటే, ఎంత పవర్ఫుల్ అంటే, అల్లాహ్ తబారక వ తాలా ఎప్పుడైతే ఈ భూమిని తయారు చేశారో, ఎప్పుడైతే ఈ భూమిని అల్లాహ్ తబారక వ తాలా సృష్టించడం జరిగిందో, అప్పుడు ఈ భూమి అనేది షేక్ అవ్వడం మొదలైందనమాట. భూమి కదులుతుందంటండి. అలా కదులుతూ షేక్ అవుతూ ఉంటే అల్లాహ్ తబారక వ తాలా ఆ షేకింగ్ని, ఆ భూమిని కదలడానికి ఆపడం కోసం అల్లాహ్ తబారక వ తాలా అక్కడక్కడ పర్వతాలను తయారు చేసి పెట్టడం జరిగింది. అంటే పెద్ద పెద్ద కొండల్ని తయారు చేసి అక్కడక్కడ పెట్టడం అనేది జరిగిందనమాట. అప్పుడు ఈ భూమి అనేది షేక్ అవ్వడం ఆగిపోయింది, భూమి ఊగడం ఆగిపోయిందనమాట. అప్పుడు దైవదూతలు అల్లాహ్ తబారక వ తాలాతో అడుగుతున్నారు, ఓ అల్లాహ్, ఈ కొండలు, ఈ పర్వతాలు ఎంత బలమైనది, ఓ అల్లా, ఈ పర్వతాలు ఎంత బలంగా ఉంది, ఎందుకంటే ఈ పర్వతాలు పెట్టిన వెంటనే ఈ భూమి అంతా ఊగడం అనేది ఆగిపోయింది కదా అల్లా అని చెప్పేసి అడుగుతున్నారనమాట అల్లాహ్ తబారక వ తాలాతో దైవదూతలు. ఓ అల్లా, ఈ పర్వతాలు చాలా బలంగా ఉంది కదా, దీనికన్నా గట్టిగా, దీనికన్నా బలంగా ఏమైనా ఉందా అని చెప్పేసి అల్లాహ్ తబారక వ తాలాతోటి దైవదూతలు అడుగుతున్నారు. అడిగితే అల్లాహ్ తబారక వ తాలా దానికి సమాధానంగా ఏమంటున్నారంటే దైవదూతలతోటి, అవును, దీనికన్నా బలంగా నేను ఐరన్ని తయారు చేశాను అని చెప్పేసి చెప్తున్నారు. ఇనుముని దీనికన్నా బలంగా తయారు చేశాను, ఎందుకంటే ఆ ఇనుము ద్వారా ఈ కొండల్ని కూడా మొత్తం బదలు కొట్టేయవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. అయితే అప్పుడు దైవదూతలు అడుగుతున్నారు, ఓ అల్లాహ్, ఇనుము కన్నా గట్టిగా ఏమైనా, ఇనుము కన్నా కూడా బలంగా ఏమైనా ఉందా అని చెప్పేసి అడుగుతున్నారు. అడిగితే అల్లాహ్ తబారక వ తాలా ఏం చెప్తున్నారంటే, ఈ ఇనుము కన్నా బలమైందే నిప్పు, నిప్పుని నేను ఈ ఇనుము కన్నా కూడా బలంగా తయారు చేశాను, ఎందుకంటే ఈ నిప్పు అనేది ఇనుముని కూడా కరిగించేస్తుంది అనమాట అండి. అయితే ఆ తర్వాత ఈ దైవదూతలు అల్లాహ్ తబారక వ తాలాతో అడుగుతున్నారు, ఓ అల్లా, నిప్పు కన్నా బలంగా ఏమైనా ఉందా, నిప్పు కన్నా కూడా చాలా బలంగా ఏమైనా తయారు చేసావని చెప్పేసి అడిగితే అప్పుడు అల్లాహ్ తబారక వ తాలా ఏమంటున్నారంటే, అవును, నేను నీళ్లును, వాటర్ని తయారు చేశాను. ఆ వాటర్ అనేది ఎంత బలంగా ఉంటుందంటే ఆ నిప్పుని కూడా ఆర్పేస్తుందని చెప్పేసి అల్లాహ్ తబారక వ తాలా చెప్పడం జరుగుతుంది. అప్పుడు దైవదూతలు అడుగుతారు, ఓ అల్లా, వాటర్ కన్నా, అంటే నీళ్లు కన్నా కూడా గొప్పగా చాలా బలంగా ఏమైనా ఉందా అని చెప్పేసి అడుగుతుంటే అల్లాహ్ తబారక వ తాలా దానికి సమాధానంగా ఏమంటారంటే, అవును, ఈ నీరు కన్నా, అంటే ఈ వాటర్ కన్నా కూడా బలంగా నేను గాలిని తయారు చేశాను, ఎందుకంటే ఈ గాలి ఎంత బలంగా ఉంటుంది అంటే ఆ గాలి వల్ల నీరు అనేది ఆరిపోతుంది అని చెప్పేసి అల్లాహ్ తబారక వ తాలా దైవదూతలు చెప్పడం జరిగింది. అప్పుడు దైవదూతలు అల్లాహ్ తబారక వ తాలాతో అడుగుతారు, ఓ అల్లా, ఈ గాలి కన్నా గొప్పది ఏమైనా ఉందా అని చెప్పేసి అల్లాహ్ తబారక వ తాలాతో అడిగితే అల్లాహ్ తబారక వ తాలా ఏమంటారంటే, అవును, ఈ గాలి కన్నా గొప్పది ఏమిటంటే సదకా అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే ఈ సదకా అనేది ఎలాంటిదంటే, ఈ సదకా అనేది అల్లాహ్ యొక్క కోపాన్ని తగ్గిస్తుంది. ఈ సదకా అనేది, సదకా చేయడం వల్ల ఏమవుతుందంటే అల్లాహ్ యొక్క కోపం అనేది తగ్గుతుందన్నమాట. అల్లాహ్ యొక్క గజబ్, అల్లాహ్ యొక్క కోపం అనేది తగ్గిపోతుంది. అదేవిధంగా నరకం యొక్క అగ్నిని ఆర్పేస్తుంది అని చెప్పేసి అల్లాహ్ తబారక వ తాలా చెప్పడం జరిగింది. చూసారా సోదరులారా, ఎంత గొప్పదండి సదకా అంటే. అంటే దానం చేయడం, ఈ సదకా అనేది ఎంత గొప్పదంటే, మనము ఏదైనా సరే మన యొక్క పని అవ్వకపోతే సదకా చేసి అల్లాహ్ తబారక వ తాలాతో దువా చేసినట్లయితే తప్పకుండా మన యొక్క పని అనేది జరుగుతుంది. అదేవిధంగా మనకు ఏదైనా రోగాలు, ఎన్నో రకాల వ్యాధులతోటి ఈ రోజుల్లో బాధపడుతున్నారు, ఆ వ్యాధుల నుంచి మనము రక్షించబడాలంటే సదకా ఇచ్చి మన యొక్క వ్యాధుల గురించి అల్లాహ్ తబారక వ తాలాతో మనం దువా చేసినట్లయితే అల్లాహ్ తబారక వ తాలా దాన్ని కూడా తగ్గించేస్తారు. మనకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సదకా చేసి అల్లాహ్ తబారక వ తాలాతో మనం దువా చేసినట్లయితే అల్లాహ్ తబారక వ తాలా మన యొక్క దువాను అంగీకరిస్తారనమాట. అందుకని సోదరులారా, ఏమిటంటే సదకా చేయడం అనేది చాలా ఉత్తమమైన పని అనమాట. అయితే దీని గురించి మనం తెలుసుకోవాలి ఏంటంటే, సదకా ఏ విధంగా ఇవ్వాలి అంటే,
అంటే కొంతమంది ఏం చేస్తారంటే సదకా చేసినప్పుడు డౌట్ ఉంటుందన్నమాట. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాము, సదకా చేసినప్పుడు ముందు దిష్టి తీస్తారనమాట. సదకా ఇచ్చేటువంటి డబ్బులు కొంతమంది దిష్టి తీసి ఆ తర్వాత సదకా చేస్తారు. అలా చేయవచ్చా లేదా అంటే ఇవన్నీ కూడా ఖురాన్ మరియు హదీస్కి విరుద్ధం అనమాట. ఖురాన్ మరియు హదీసులు ఎక్కడ కూడా లేదు ఆ విధంగా దిష్టి తీసి అంటే పైన తిప్పి ఆ తర్వాత సదకా చేయడం అనేది. ఇవన్నీ ఏమి రాంగ్ అనమాట, ఇవన్నీ లేదు. మీరు సదకా చేయాలంటే మనసు యొక్క సంకల్పం అనమాట. అల్లాహ్ తబారక్ వ తాలా ప్రతి మనిషి యొక్క మనసులో ఏముందో అల్లాహ్ తబారక్ వ తాలా ప్రతిది కూడా తెలుసు. కాబట్టి మనము మనసులో నియత్ చేసుకుని ఏ పని కోసమైతే సదకా చేయాలనుకుంటున్నామో దాని గురించి సదకా చేసినట్లయితే దాన్ని అల్లాహ్ తబారక్ వ తాలా గమనించి అల్లాహ్ తబారక్ వ తాలాకు తెలిసిపోతుంది. కాబట్టి అల్లాహ్ తబారక్ వ తాలా తెలుసుకుని మన యొక్క ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తారనమాట. దాని గురించి సోదరులారా, ఇటువంటి సదకాలు అనేది మనం చేయాలి. సదకా అనేది అల్లాహ్ తబారక్ తాలా వద్ద ఏమిటంటే క్వాంటిటీ అనేది అల్లాహ్ తబారక్ తాలా ముఖ్యం కాదు, క్వాలిటీ ముఖ్యం అనమాట. అంటే మనము ఒక్క రూపాయి దానం చేసిన మనసు యొక్క సంకల్పం ఏమిటంటే నేను అల్లాహ్ కోసం దానం చేస్తున్నాను, అల్లాహ్ కోసం సదకా చేస్తున్నాను, ఇతరులను చూపించడం కోసం కాదు అని చెప్పేసి మనము మనసులో సంకల్పం ఉంటే ఖచ్చితంగా అల్లాహ్ తబారక్ తాలా అంగీకరిస్తాడు. ఎందుకంటే ఇంకో హదీస్ ప్రకారం ఏముందంటే ఒక చేతితో సదకా చేస్తే రెండో చేతికి తెలియకూడదు అని చెప్పేసి ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరిగింది. అందుకని సోదరులారా, మనము ఎంతైనా సదకా చేయవచ్చు, ఏ వస్తువైనా సదకా చేయవచ్చు. అందుకని సోదరులారా ప్రతి ఒక్కరు కూడా సదకా చేయండి. అయితే సోదరులారా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా సోదరులారా ఇప్పుడు దాకా ఎవరైతే మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అదేవిధంగా సోదరులారా మీకు ఇస్లాం గురించి ఎటువంటి సందేహం ఉన్నా కింద కమెంట్ బాక్స్లో రాయవచ్చు, లేదంటే డిస్క్రిప్షన్లో నా యొక్క మొబైల్ నంబర్ వాట్సాప్ నెంబర్ ఉంటుంది, ఆ వాట్సాప్లో మీరు నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.